हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल सुजनी व्लॉग्स एंड क्रिएशंस। एंड इकडे मैं वेंकटेश्वर स्वामी टेंपल के वेल्तुन्नामु। इदि वैजाग् लो कोत्तगा कट्टारु ई टेंपल नी। ఈ టెంపుల్ అయితే తిరుపతి స్టైల్లో కట్టారండి. మనకి సముద్రం వ్యూ అది కూడా చాలా బాగా కనిపిస్తుంది ఈ టెంపుల్ పై నుంచి. ఇది వచ్చేసి టీటీడీ వాళ్ళు కట్టించారు ఈ టెంపుల్. 28 క్రోర్స్ అయితే అయ్యిందంటండి మొత్తం కట్టించడానికి. చాలా బాగుంది. అండ్ మనకి మెయిన్ ఇక్కడ పెద్దవాళ్ళది ఎక్కడానికి కూడా లిఫ్ట్ అది పెట్టారండి. ఎక్కలేని వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకు కూడా లిఫ్ట్ అది పెట్టారు. చాలా బాగా అయితే కట్టారండి. ఫెసిలిటీస్ అయితే సూపర్ ఉన్నాయి. ఈ టెంపుల్ రిషికొండ మీద కట్టారండి. 10 ఎకర్స్ లో అయితే కట్టారంట ఈ టెంపుల్ మొత్తం. చాలా బాగుంది. మనకి డే టైం వచ్చి ఉంటే ఇంకా బాగుండేది. ఎందుకు లేట్ అయిందంటే, నేను లాస్ట్ వీడియోలో ఎగ్జిబిషన్ పెట్టాను, అండర్ వాటర్ టన్నెల్ ఎగ్జిబిషన్ అయితే పెట్టానండి. ఆ వీడియో కనుక మీరు చూడకపోతే కంపల్సరీ వాచ్ చేయండి. అండ్ దానివల్ల అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి నైట్ అయిపోయింది. సో అందుకని చెప్పేసి మనకి వ్యూ పాయింట్ అది పెద్ద కనిపించట్లేదు, సీ అది కూడా కనిపించట్లేదండి. డే టైం వచ్చి ఉంటే కనుక ఆ వ్యూ పాయింట్ అది కూడా సూపర్ కనిపిస్తుంది. మీరు కంపల్సరీ వెళ్ళినప్పుడు ఈ టెంపుల్ని అయితే దర్శించుకోండి. అండ్ ఇక్కడి నుంచి మనకి సీ వ్యూ అది కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ స్టెప్స్ అవి కూడా ఎలా ఉన్నాయండి, మనం వెళ్ళచ్చు. పెద్దవాళ్ళంటోళ్ళు ఎక్కలేని వాళ్ళకైతే లిఫ్ట్ కూడా ఉంది. ఇక్కడ దర్శనంకి అయితే ఆఫ్ చేశారండి, ఎందుకంటే స్వామివారికి నైవేద్యం పెడుతున్నారు. సో అందుకని చెప్పేసి 1 అవర్ అక్కడ వెయిట్ చేశాము. ఈ లోపు మేము హనుమాన్ టెంపుల్కి అయితే వెళ్ళి దర్శించుకుంటున్నాము. ఇది వచ్చేసి ఆపోజిట్లో ఉంది. వెంకటేశ్వర స్వామి టెంపుల్కి ఆపోజిట్లో చిన్న టెంపుల్ ఉంటుంది, అక్కడ హనుమాన్ టెంపుల్ అది ఉందండి. ఆ టెంపుల్ని అయితే దర్శించుకున్నాము. అక్కడి నుంచి వ్యూ పాయింట్ భలే కనిపిస్తుంది చూడండి. సిటీ నైట్ టైం లైట్స్తో ఎంత బాగుందో కదా. అండ్ చాలా పీస్ఫుల్గా ఉందండి. మనము ఈవినింగ్ టైం అలా వెళ్ళి చాలా బాగుంటుంది కదా, అక్కడ కూర్చొని స్వామివారి దర్శించుకొని ఆ వెదర్ని అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఆ సముద్రం అది కూడా వ్యూ పాయింట్ని ఎంజాయ్ చేయొచ్చు బాగా. మేము ఇంకా లైన్లోకి అది వెళ్ళిపోయామండి, లైన్లో నుంచి ఉన్నాము. త్వరగా దర్శనం అయితే కూడా త్వరగా అయిపోయింది. జనం ఉన్నా సరే త్వరగానే జరిగింది దర్శనం అది కూడా. మా తపస్వి కూడా స్వామివారికి దండం పెట్టుకుంది. ఈ మధ్యన గోవింద అంటే చేతుల పైకెట్టి గోవింద అని చెప్తుంది. ఈ మధ్యన కొత్తగా వచ్చింది, బాగా చేస్తుంది. అలాగా గోవింద గోవింద అంటే దర్శనం అయితే అయిపోయిందండి. ఫొటోస్ అవి తీయకూడదు కదా, సో అందుకని చెప్పేసి ఫొటోస్ తీయలేదు. దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసామండి. ఇక్కడ తపస్వితో ఆడుకుంటున్నారు పెద్దమ్మ గారు అందరూ కూడా. స్వామివారిని దర్శించుకున్నాక అమ్మవారిని కూడా దర్శించుకున్నాము. అండ్ ఇలా దర్శనం అయిపోయిన తర్వాత కాసేపు కూర్చొని స్టార్ట్ అయిపోయామండి. ఇక్కడ నుంచి మన మా చట్నీస్ అని చెప్పేసి రెస్టారెంట్కి తీసుకెళ్లారు పెద్దన్ గారు. అక్కడి నుంచి ఇంటికైతే వెళ్ళిపోయాము. అండ్ నెక్స్ట్ డే వచ్చేసి మేము సంపతి వినాయకుడు టెంపుల్ అండ్ కనక మహాలక్ష్మి తల్లి టెంపుల్కి అయితే వెళ్తున్నామండి. స్టార్ట్ అయ్యాం, నేను మా హస్బెండ్ ఇద్దరం వెళ్తున్నాము తపస్వితో. అండ్ మెయిన్ మేము వైజాగ్ రావడానికి రీజన్ ఈ టెంపుల్ అండి. సంపత్ వినాయకుడు టెంపుల్ అత్తయ్య గారికి మొక్కున్నారు, సో దానికోసమని చెప్పేసి వచ్చాము. అండ్ మా బావగారు వాళ్ళ అమ్మాయిది బర్త్డే ఫంక్షన్ కూడా ఉంది, సో దానికని చెప్పేసి వచ్చాము. అండ్ ఇది వచ్చేసి ఆసిల్ మెట్ట దగ్గర ఉంటుందండి సంపత్ వినాయకుడు టెంపుల్. ఈ టెంపుల్ వచ్చేసి రోడ్ సైడ్ ఉంటుంది. ఈ టెంపుల్ చాలా చాలామంది దర్శించుకుంటారు. మెయిన్ అందరికీ తెలుసు ఈ టెంపుల్ కూడా చాలా మనం కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఇక్కడ బైక్స్ అవి కూడా చాలా ఉన్నాయి. మనకి ఓపెనింగ్ అది కూడా ఇక్కడే చేసుకుంటారు. చాలామంది ఈ టెంపుల్కి అయితే తీసుకొస్తారు. అండ్ ఈ స్వామివారు వచ్చేసి చాలా పవర్ఫుల్ అండ్ ఫేమస్ కూడా. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి దసరా రోజున అసలు ఖాళీ ఉండదంటండి. మొత్తం ఈ స్ట్రీట్ అంతా కూడా మనకి కార్లు బైక్లు వీటితోనే ఓపెనింగ్కి ఉంటాయంట. ఇక్కడ వినాయక చవితి చాలా బాగా సెలబ్రేట్ చేస్తారంటండి. నవరాత్రులు కూడా చాలా బాగా చేస్తారంట. ఈ ఏరియా మొత్తం కూడా మనకి గోల్డ్ షాప్స్ ఎక్కువ ఉంటాయి. అండ్ అలాగే మనకి షాపింగ్ మాల్స్ అవి కూడా చాలా ఉన్నాయి, బ్రాండెడ్ షాపింగ్ మాల్స్ అవి ఉన్నాయి. వీళ్ళందరూ కూడా మనీని డొనేట్ చేస్తారంట. డొనేట్ చేసి ఆ నవరాత్రులు కూడా బాగా సెలబ్రేట్ చేస్తారంట.
చూడండి ఎన్ని బైక్స్ అండ్ కార్స్ ఉన్నాయి ఇప్పుడు అలా ఉన్నాయి దసరాకి అయితే ఇంకా ఎక్కువ ఉంటాయంటండి అండ్ నెక్స్ట్ మేము వచ్చేసి కనక మహాలక్ష్మి టెంపుల్కి అయితే వెళ్తున్నాము ఈ టెంపుల్ వచ్చేసి చెంగల్రావుపేట పోర్ట్ ఏరియా దగ్గర అయితే ఉందండి ఈవిడి కనక మహాలక్ష్మి తల్లి వైజాగ్ గ్రామ దేవత అంటారు ఈ అమ్మవారు కూడా చాలా ఫేమస్ అండ్ పవర్ఫుల్ గాడ్ అండి చాలా మనకి ఏమనుకున్న కోరికలు అన్నీ కూడా తీరుతాయి అంటారు ఈ అమ్మవారు అయితే అయితే వచ్చేసామండి ఇక్కడే అమ్మవారికి చీరలు కొబ్బరికాయలు ఇవన్నీ కూడా ఇక్కడ బయట ఉన్నాయి అమ్ముతున్నారు అండ్ ఇక్కడ కూడా మేము వెయిట్ చేసామండి హాఫ్ అన్ అవర్ అమ్మవారికి నైవేద్యం పెడుతున్నారు అన్నారు సో హాఫ్ అన్ అవర్ అయితే లైన్లో వెయిట్ చేసాము ఇక్కడ జనం తక్కువ ఉన్నారు ఇక్కడ 100 రూపీస్ అండ్ 50 రూపీస్ లైన్ అయితే ఉందండి ఫ్రీ దర్శనం మా బ్యాక్ సైడ్ ఉంది అందుకని చెప్పేసి ఇక్కడ జనం పర్లేదు తక్కువే ఉన్నారు మేము 100 రూపీస్ దర్శనంకి అయితే వెళ్ళాము తపస్వికి అయితే వెయిట్ చేసింది మధ్యలో పాలు అది కూడా పట్టించేసాము అమ్మవారి దర్శనం అయితే ఓపెన్ చేశారండి ఇలా అమ్మవారిని అయితే దర్శించుకున్నామండి చాలా బాగా జరిగినాయి దర్శనాలన్నీ కూడా బాగా జరిగినాయి వచ్చినాయి మెయిన్ సంపత వినాయకుడు టెంపుల్ ఇవన్నీ కూడా బాగా చూసాము అండ్ ఇక్కడ వచ్చేసి మేము ప్రసాదాలు అయితే తీసుకోవడానికి వచ్చాము పక్కనే గుడి పక్కనే ప్రసాదం కౌంటర్ ఉంది అండ్ ఈ టెంపుల్కి వచ్చి కూడా 2 ఇయర్స్ అవుతుంది మేము వచ్చి చాలా రోజులైంది పక్కన అప్పుడు లైన్స్ ఉన్నాయి కదా అదంతా కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అప్పుడు అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే బాయ్ బాయ్